ఉండిలో రఘురామకు షాక్. మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్. ఏపీలో ఎన్నికలు ఉత్కంఠ పెంచుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో రాజకీయం హోరహోరీగా మారుతోంది. నామినేషన్ల గడువు ముగిసింది. జగన్ పులివెందులలో నామినేషన్ దాఖలు చేశారు. కడప జిల్లాలోనే చంద్రబాబు, పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో ఉండి నియోజకవర్గం నుంచి రఘురామ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సమయంలోనే ఉండిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉండి నియోజకవర్గంలో టీడీపీకి రెబల్ పోరు తప్పేలా లేదు. టీడీపీ నుంచి తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పేరును చంద్రబాబు ప్రకటించారు. అయితే నర్సాపురం సీటు బీజేపీ నుంచి ఆశించిన రఘురామరాజుకు ఆ సీటు దక్కలేదు. దీంతో రఘురామ టీడీపీలో చేరారు. ఆయనకు ఉండి సీటు కేటాయించారు. రామరాజు వర్గం తొలుత నిరసనలకు దిగిన తరువాత పార్టీ పరంగా రామరాజుకు నర్సాపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించారు. రఘురామతో కలిసి రామరాజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతా సెట్ అవుతుందని భావిస్తున్న వేళ టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఉండి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శివరామరాజు 2009, 2014 వరుసగా ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికలలో నర్సాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామ గెలుపొందారు. ఈసారి ఉండి సీటు పైన శివరామరాజు ఆశలు పెట్టుకున్నారు. సీటు రామరాజుకు వెళ్లడంతో అప్పుడే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. తన మద్దతుదారులతో కలిసి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఇక నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో శివరామరాజు ఆడియో సందేశం విడుదల చేశారు. తాను 20 ఏళ్లు టీడీపీలో పనిచేసిన విషయాన్ని ఆ సందేశంలో శివరామరాజు గుర్తు చేశారు. గత 20 రోజులుగా ప్రతి గ్రామంలో తిరుగుతున్నానని వివరించారు. తనను గెలిపించాలని కోరారు. మనం గెలవాల్సిన అవసరం వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. ఇటు రామరాజును బుజ్జగించే ప్రయత్నాలు చేసిన టీడీపీ నాయకత్వం శివరామరాజు విషయంలో ఏం చేయబోతుందనేది కీలకంగా మారుతోంది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. హోరాహోరీగా మారుతున్న ఉండి నియోజకవర్గంలో శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందనేది ఉత్కంఠ పెంచుతోంది. దీంతో శివరామరాజు నామినేషన్ పోటీ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.